హాయ్, వెల్కమ్ టు దివ్య వాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము ముల్లంగి సాంబార్ ప్రిపేర్ చేసుకుంటాం. చాలా బాగుంటుంది ముల్లంగి సాంబారు. నేను ఇలా ముల్లంగి, క్యారెట్, బీన్స్ తీసుకున్నాను. ఇలా కొంచెం కందిపప్పు వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఈ ముల్లంగిని ఇలా కట్ చేసి పీసెస్ తీసుకున్నాను. ఫ్లాగ్ లాగా ఉంది. ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం. ముల్లంగి సాంబార్కి మనము ఇలా పప్పు ఒక గ్లాస్, ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకొని నానబెట్టుకున్నాను. 1 అవర్ ఇలా నానాయి. ఇప్పుడు నేను ఇవి 2 టైమ్స్ వాష్ చేసుకొని మంచినీళ్ళు వేసి పెట్టుకున్నాను. ఇలా 2 టమాటాస్ ఇలా కట్ చేసి పీసెస్ లాగా వేసుకుంటున్నాను. కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు. చింతపండు నానబెట్టి పిండి అప్పుడైనా వేసుకోవచ్చు, పోపేసేటప్పుడు. నేను ఇప్పుడే వేస్తున్నాను. ఇది కొత్త చింతకాయ. కొంచెం నూనె వేసుకుందాం. ఇప్పుడు 3 విజిల్స్ పెడతాము. మెత్తగా ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు 3 విజిల్స్ పెట్టుకున్నాము. ఒకటి హై ఫ్లేమ్లో, 2 లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. పప్పు ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు వెజిటేబుల్స్ కట్ చేసుకుందాము ముల్లంగి సాంబార్కి. ఇట్లా ముల్లంగిలో ఒక అయితే తీసుకున్నాను. లేతగా ఉన్నట్టు తీసుకోవాలి, లావుగా ఉన్నట్టు ముదిరిపీంట్ అయ్యి. ఇప్పుడు ఈ స్కిన్ అంతా పీల్ చేసుకోవాలి. ఒక క్యారెట్ తీసుకున్నాను, కొన్ని బీన్స్ తీసుకున్నాను. ఉత్తమ ముల్లంగి ఒకటే అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి కూడా వేసుకొని చేసుకుందాం. ఇలా ముల్లంగి ముదులు కట్ చేసుకున్నాను. ఇప్పుడు పీల్ చేసుకుందాం. ఇలా స్కిన్ తీసేసుకోవాలి, వేసుకోవాలి. చాలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఈ ముల్లంగి హీట్ పైన ఒక రోజు చేసుకొని తినచ్చు. ఇలానే ఇవన్నీ పీల్ తీసుకుందాము. మనకి ఇవి ముదిరినాయని ఎలా తెలుసు అంటే, కట్ చేసేటప్పుడు చాలా హార్డ్గా ఉంటాయి, అప్పుడు తెలుస్తుంది ముదిరిపోయినాయని. అవి వేసుకోకూడదు. అవి వేసుకుంటే విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి, బట్ బాగుండదు టేస్ట్ కూడా. సన్నగా ఉన్నా కానీ కాయ ముదిరిపోయింటాయి ముల్లంగి, చూసి తీసుకోవాలి. ఎక్కువ రోజులు స్టోర్ చేయకూడదు, తెచ్చుకున్నాక ఇమీడియట్గా చేసుకోవాలి. క్యారెట్ కూడా పీల్ తీసుకున్నాం. ఇలా తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ ముల్లంగి సాంబార్కి రౌండ్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, వేరే షేపుల్లో చేసుకుంటే అంత బాగుండదు. మెత్తగా ఉంటే మీకు తెలుస్తుంది. ఇలా కట్ చేసుకోవచ్చు, స్లైసెస్గా చాలా పలుచగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం ఇవన్నీ. అలానే చూడండి, ఇది సన్నగా ఉన్నా కానీ ముదిరిపోయింది. మనం కోసేటప్పుడు చూడండి, తెగడం లేదు, వేర్లలాగా వస్తుంది. అంటే ముదిరిందని అర్థమవుతుంది. ఇది లావుగా ఉన్నా కానీ చూడండి, మనం కట్ చేస్తే లేతగా కట్ అయిపోతుంది. అదే ఐడెంటిఫికేషన్. కొంచెం లావుగా ఉన్నా కానీ గడ్డలు లేతగానే ఉంటాయి, కొన్ని చిన్నగా ఉన్నా కానీ ముదిరిపోయి ఉంటాయి. చూసుకోవాలి, మనం తీసుకునేటప్పుడు ప్రెస్ చేసి తీసుకోవాలి, అప్పుడు లేతగా ఉంటాయి. ఇక్కడ కర్ణాటకలో, బెంగళూరులో ఎక్కువ హోటల్స్లో, సాంబార్లలో ఎక్కువ ముల్లంగి యూజ్ చేస్తారు. కానీ బాగుంటుంది తినడానికి. చింతపండు వేస్తాం కదా, కందిపప్పు కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. అంతే, నేను ఇలా పీసెస్ రౌండ్స్ కట్ చేసుకున్నాను. వేరే షేప్ కూడా వేసి చేసుకోవచ్చు, కానీ ఇట్లా వేసుకుంటేనే బాగుంటాయి. ఇలా క్యారెట్, ముల్లంగి, బీన్స్ నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నాం. పోపు వేసుకోవాలి వీటికి. ఇది ఫ్లాగ్ కలర్ కాంబినేషన్లో ఉంది కదా అండి, చూడండి చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఇండియా కలర్, ఫ్లాగ్ కలర్ ఫుడ్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కందిపప్పు ఉడికింది, దీన్ని చల్లారి పెట్టుకుందాము. చల్లారి పెట్టిన తర్వాత పప్పు గుత్తితే ఎనుపుకుందాము. ఇంకా విజిల్ వస్తూనే ఉంది. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసాను, కొంచెము ఆవాలు వేసాను. ఈ ఆవాలు పేలిన తర్వాత ఆనియన్ వేస్తాం, కొంచెం కరివేపాకు, మిర్చి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఈ వెజిటేబుల్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయ్యింది. టమాటో వేసుకుందాం. టమాటో వేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. ముందు వేస్తే మాడిపోతుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఉప్పు వేస్తాము. అలాగే పప్పులో వేసాము, కొంచెం పప్పు ఉడికింది. దీన్ని ఎనుపుకుందాం. ఇప్పుడు వాటర్ ఉంపేసేసి
పప్పు రుద్దేసేసి దాంట్లో కొంచెము కారపొడి సాంబార్ పొడి వేసి మళ్ళీ ఇక్కడ కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ పెడతాను. ముల్లంగి ఉడకాలి కాబట్టి అంతే, 2 విజిల్స్ వస్తే సాంబార్ రెడీ. చూద్దాం ముల్లంగి సాంబార్ ఎలా వచ్చిందో. ఇప్పుడు విజిల్ తీస్తాము, చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసి కలిపెట్టేసి తినేద్దాం. అంతే చూడండి, చాలా బాగుంది ముల్లంగి సాంబార్. ఈ ముల్లంగి సాంబార్ని రైస్లే కానీ చపాతీలే కానీ రాగి సంగట్లే కానీ చాలా బాగుంటుంది. చింతపండు వేసాం కాబట్టి చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంది. కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.